అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఈ పొలిటికల్ జర్నీ ప్రజారాజ్యం ప్రారంభించినప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది నేను మొదటి స్థాపించిన ఫౌండర్ మెంబర్స్ కూడా నేను ఒకటి. చిరంజీవి గారు ఎప్పుడు నా మేల్కొరే వ్యక్తి అని అందులో రెండో మాట లేదు. అలాగే ఆయన రాజకీయ అభిప్రాయాన్ని సంపూర్ణంగా గౌరవిస్తాను. మన మనోహర్ గారు చెప్పింది ఆయన సంపూర్ణ నైతిక మధ్యలో ఒక తమ్ముడిగా ఆయన నేను ఎప్పుడు విజయం సాధించాలని కోరుకుంటారు తప్ప అపజయం సాధించాలని కోరుకోరు. ఆయన దాంట్లో భాగంగా చెప్పింది దాన్ని అలాగే చూడాలి. అది ఈ రోజు నేను చెప్పలేను సార్, పరిస్థితులు ఎలా ఉంటాయని చెప్పలేను. అది చిరంజీవి గారి అభిప్రాయం, నా అభిప్రాయం కాదు. నేను చెప్పగలిగేది ఏంటంటే మనస్ఫూర్తిగా ఆయన నా విజయాన్ని ఆకాంక్షించే వ్యక్తి, నా బాగుని ఆకాంక్షించే వ్యక్తి, తద్వారా ప్రజలు బాగుండాలని ఆకాంక్షించే వ్యక్తి తప్ప అది ఎట్లా ఉంటుందో నాకు తెలియదు. అసలు మనస్ఫూర్తిగా అందరు బాగుని కోరుకునే వ్యక్తి ఉంది. అది చాలా బాధాకరం అండి. అంటే అందులో అన్నీ అంటే నా దృష్టికి చెప్పే నా దృష్టిలో ఉంది అది అందరూ ఉన్న పరిస్థితి, కానీ కేవలం అది పొలిటికల్గా రాజకీయంగా కొద్దిమంది మీద పరిమితం చేయడం కొంచెం బాధాకరమైంది. అది కావాలని ఇది నేను చెప్తున్నాను కదా, రాజ్యాన్ని చట్టాలని చెప్పు చేతుల్లో పెట్టుకునే వ్యక్తులు ఆ శక్తులు చేసే కుట్రలో భాగమే. అలాగే చూడాలి అది అంటే ఈ మీట్లో కాకుండా ప్రత్యేక దీని గురించి మాట్లాడుతాం. థ్యాంక్ యూ, జై హింద్. లైవ్ లో ఉన్నాయా?